అదే విధముగా రాసిన చెప్పాడు ఆ ఇసుక దొంగతనాన్ని మీరు ఇమీడియట్లీగా అరికట్టకపోతే మేము ఖచ్చితంగా లోపలికి వెళ్ళి అన్ని బయటికి వెళ్ళినాక పిడుగుతున్నాం ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఏంటంటే అక్కడ ఉన్న సూపర్వైజర్ ఎవరు అంటే అడిగాను మీకు లీజ్ పీరియడ్ ఎప్పుడు దాకా ఉందని మాకు ఉందే అన్నాడు పేపర్ చూపించి నేను వెళ్ళిపోతాను లేకపోతే నా దగ్గర ఉన్న పేపర్ ప్రకారం మీకు ఆల్రెడీ అయిపోయి కూడా 20 రోజులు అయింది మీరు పంపించేస్తే మేము ప్రసాదంగా వెళ్తా ఉన్నాను అతను ఏదో ఉందే అన్నాడు ఇంతవరకు మళ్ళీ కనిపించలేదు మనిషి నా దగ్గర మీకు ఆల్రెడీ కాపీలు కూడా పెట్టాను ఒకసారి చూడండి లీజ్ అగ్రిమెంట్ ప్రకారం 2/5/23తో అయిపోయింది వాళ్ళకి జేపీ వెంచర్స్ అదొక ఇష్యూ ఇంకొక ఇష్యూ 27/4నే మన స్టేట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వాల్సిన వాళ్ళు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వాళ్ళు ఆపేశారు 27/4 నుంచి ఆపమన్నారు అసలు దీనికంటే ముందే మీరు పూర్తిగా ఎన్విరాన్మెంట్ వైలేషన్ జరుగుతున్నాయి కాబట్టి బేసింగ్ అన్ ఎన్జిటీ జడ్జిమెంట్ 23/3/23న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సదనం పెంచాడు ఫోర్త్ విత్ ఆ రోజు నుంచి అసలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇసుకను కంప్లీట్గా జేపీ వెంచర్స్ ఆపేయమని ఆర్డర్ ఇచ్చింది సరే మన చూస్తుంది ప్రభుత్వమే కాబట్టి వాళ్ళు ఆపరు అనుకోండి పూర్తిగా ఉల్లంఘించారు నేను ఆ కాపీలు మొత్తం మన ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు కలెక్టర్లకి ముగ్గురు ఎస్పీలకి ఆల్రెడీ 22/4న ఇచ్చి స్పందనలో ఫిర్యాదు చేశాను దీని ప్రకారం మీరు ఇమీడియట్గా ఆపండి ఆపకపోతే మేము ఖచ్చితంగా రోడ్డు మీదకి రావాల్సి వస్తుందని చెప్పాను నెల అయింది తర్వాత అంతకుముందు ఇక్కడ 3 జేసీబీలు ఉన్నాయి ఇవాళ 6 జేసీబీలు అని అంటే ఆఫ్టర్ జడ్జిమెంట్ మరి వ్యవస్థ అట్లా ఉంది ఆపాల్సినటువంటి మీరు ప్రభుత్వంలో పాత్ర వచ్చినటువంటి మీ నుంచి కూడా స్పందన లేకపోవటం వల్ల ఇవాళ నేను వచ్చాను ఇవాళ ఏంటంటే ఉన్నటువంటి జేసీబీలు మొత్తం రోడ్డు ఎక్కించేసి వాళ్ళని రాను నన్ను హామీ ఇస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం మా అధ్యక్షులు గారు ఇది మొత్తం తీశారు లాస్ట్ మంత్ 27/7 అయిపోయింది మీ లీజు జేపీ వెంచర్స్ ఏదైతే మీ మీరు అంటున్నారు కదా దత్తపుత్రుడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఈ మీ దత్త కంపెనీ ఏదైతే ఉందో జేపీ కన్స్ట్రక్షన్స్కి పోయిన నెలతో అయిపోయింది కానీ అప్పటి నుంచి ఇప్పటికీ రోజు రసీదులు కొన్ని లక్షల రూపాయలతో దోచుకుంటా ఉన్నారు ఈ రోజున అంటే అసలు ఏమనుకుంటున్నారు మీరు మేము ఇదే చెప్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున ఈ ప్రజల ఆస్తి ఈ ఖజానా ఈ ప్రభుత్వ సొమ్ము ఒక నాయకుల దగ్గరకు మీ వైసీపీ నాయకులకు వీళ్ళకి కట్టబెడతానికి కాదు ఇక్కడ ఉంది మేము జనసేన పార్టీ ఏం చెప్తామంటే ప్రజలకు సంబంధించిన గన్లు ఈ భూగర్భ వనరులు ఇవన్నీ కూడా దోచేసుకుంటా ఉంటే మేము జనసేన పార్టీ చూస్తూ ఉండు ఊరుకోదు మేము ఇదే హెచ్చరిస్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున ఇట్లా జరుగుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోం తప్పకుండా దీన్ని ఖండిస్తాం దీన్ని ఆపుతాం దీన్ని ఆపేదాకా మేము ఎక్కడి నుంచి కదలమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ప్రజలకు తెలియజేస్తారు మీ ద్వారా చెప్తుంది కూడా ప్రజలకే చెప్తున్నాం మేము దొంగవాడిని పట్టుకోండి అని చెప్పేసి మేము చూపిస్తున్నాము పట్టుకోవాల్సిన వాళ్ళు దొంగవాడిని పట్టుకోవట్లేదని మేము చెప్తున్నాం కూడా అప్పుడు ఇందాక నుంచి మాట్లాడింది కూడా అదే చేసేవాడు దొంగతనం పలానాడు చేస్తాడని చెబితే వాడిని పట్టుకుంటారా దొంగతనం చేస్తాడని చెప్తున్న వాడిని పట్టుకుంటారో మాకు అర్థం కాని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఇంత నిశ్చిగ్గుగా పరిపాలన చేస్తావు పక్కన స్టేజీలు ఎక్కాను నేనేదో బీదవాడిని నేను మీ బిడ్డని మీ పసిబిడ్డని నన్ను మీరే రక్షించాలి నేను చాలా పేదవాడిని ఇక్కడ బాగా డబ్బున్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి యుద్ధం జరుగుతుంది నన్ను అండగా ఉండను అంటాడు అరే ముఖ్యమంత్రి నేను చెబుతున్నాం నువ్వు 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కృష్ణానది కానీ గోదావరి కానీ నదులు వాగులు వంకల నుంచి 1,000,000 కోట్ల ఇసుకను అమ్ముకున్నావు మీరేమైనా ఒక లెటర్ ఏమైనా రిలీజ్ చేయగలుగుతారా ప్రభుత్వానికి ఇంత సంపద వచ్చింది ఇసుకను అమ్మటం వల్లని చేయరు మీరేమైనా లెటర్ రిలీజ్ చేయగలుగుతారా ప్రభుత్వానికి మైనింగ్ నుంచి ఇంత వచ్చిందని చెయ్యరు కానీ కళ్ళ ముందు కనిపిస్తుంటే నీ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని నీ పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎంతకాలం ఈ రకంగా దొంగతనం చేస్తావు తక్షణమే మీరు చేస్తున్నటువంటి దొంగతనాన్ని కనుక ఆపపోతే
రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు రోడ్ల మీద బయట నిలచాల్సి వస్తుంది. తక్షణమే అధికారంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కోరుతున్నాను, మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, ఆర్డర్ ఎట్టిపోతే తెలియదు, ఒక్కడు కూడా అధికారులు రోడ్డు మీదకి రాడు. మీరు ఒకసారి జూమ్ చేసి చూడండి, వీళ్ళు రిలీజ్ చేస్తున్నటువంటి రసీదులు, ఈ జంట నుండా కూడా ఈ రసీదులు ఉన్నాయి. అంటే ఎక్కడ ఉండాలి అసలు, ఎవరి దగ్గర ఉండాలి అవి? అంటే ఎవరైనా అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు, పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు చూపించడం కోసం రాసి పెట్టారు ఇవ. ఇది చూస్తే అసలు దీంట్లో ఏమి ఆధారం ఉండదు. వెహికల్ నెంబర్ వేశారు 15-5 జరిగిందంట, గుండిమెడ GM పాడు వెహికల్ నెంబర్ వేశారు. క్వాంటిటీ ఆఫ్ శాండ్ దగ్గర మరి ఎన్ని క్వాంటిటీ ఉంది, DNR అంట. ఆ DNR అంటే ఏంటి తెలియదు. అట్లాగే అమౌంట్ ఆఫ్ రూపీస్ దగ్గర కూడా DNRే ఉంది. మరి ఆ DNR అంటే ఎవరో, మరి ఆ వ్యక్తి ఎవరో కూడా బయట రావాలి. అంటే DNRకి రాసిన బిల్లు లాగా ఉంది ఇది, ఒక వ్యక్తికి రాసిన బిల్లు లాగా ఉంది, దాంట్లో ఏమి ఉండదు ఇక్కడ. అంటే ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున ప్రకృతి సంపదని ప్రజలకు సందవలసిన దాన్ని దోషేస్తూ ఉంటే, కాపాడవలసిన వ్యవస్థలన్నీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటారు, అయ్యా నాకు మంచి అని, కానీ ఆ దేవుడే కొడుతుంటే ఇంకెవడు పెడతారు దండం? పెట్టారు కదా ఎవరు. ఆ సంధానం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంటే ప్రజలందరినీ ఒకసారి మేల్కోండి అని చెప్పేసి జనసేన పార్టీని తరపు కోరుతున్నాం. ఇవాళ మేము ఇక్కడికి వచ్చామంటే ప్రజల పక్షాన్ని నిలబడదాని వచ్చామని చెప్తే వీళ్ళేదో మేము ముద్దాలు చేయలేను కాదు, కానీ మేము వచ్చి చూసిన తర్వాత అర్థమవుతుంది వీళ్ళందరూ కూడా ముద్దాయిలే ఇక్కడని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ తక్షణమే మీరు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ దొంగతనాన్ని ఆపండి. లేని పక్షంలో జనసేన ఈ ప్రజలతో కలిసి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిని కాపాడుకునే ప్రయత్నంలో మేము రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. మీ దగ్గర డబ్బులు తీసుకుని పోస్టింగ్ చేస్తాడు తప్పితే వాడు ఎలాంటి కూడా మీకు మంచినీళ్ళు బాటిల్ కూడా ఇవ్వడని చెప్పేసి ఒకసారి తెలుసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం వ్యవస్థలను కాపాడుతున్న వ్యవస్థలకి అధికారం చెల్లేస్తున్నటువంటి వ్యవస్థలను హెడ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అధికారిని కూడా జనసేన పార్టీ నుంచి కోరుతూ ఉన్నాం. మీరు ప్రజల పక్షాన ఉండండి, మీరు ప్రజలకు జవాబుదారితనం, మీరు ప్రజలను రక్షించండి అని చెప్పేసి కూడా వ్యవస్థనటిని కోరుతూ మరొకసారి తక్షణమే మీడియా ద్వారా తెలియజేస్తున్నాను, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ దొంగతనాన్ని ఆపండి, లేని పక్షంలో మా పని మేము చేయాల్సి వస్తుంది. జై జనసేన, జై హింద్.